నమస్తే, ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధాకర్. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలు సామాజిక అవసరాలను గుర్తించాలి. మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పల్లా. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం. రాజీవ్ ఇండోర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సమాజాభివృద్ధికి రచనలు దోహదం. పుస్తకావిష్కరణలో బిఎస్ఎన్ఎల్ జిఎం రాజు. ఇక వార్తల వివరాలు చూద్దాం. గంగవరం పోర్టు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 52వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు సమీప గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. కాలుష్య బారిన ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరిన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో పోర్టు ఉపాధ్యక్షులు రాజారత్నం నాయుడు, రామునాయుడు, పులి రమణారెడ్డి, గంధం శ్రీనివాస్, ఎల్లేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తే ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమం మంచిగానే మరి గంగవరం పోర్టు వారు తీసుకెళ్తున్నారు. మరి ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది, ముఖ్యంగా మా గంగవరం గ్రామానికి సంబంధించి. అలాగే మా యొక్క సాయి సహకారం కూడా మీరు చెప్తూ ఉంటాయని చెప్పి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి మీడియా వారి ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకన్నా ధన్యవాదాలు తెలుసుకుంటాం. జీవీఎంసి 50వ వార్డు వికాస్ నగర్ లోని రాజీవ్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇతర దేశాల్లో చైతన్యం నింపిందన్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఆకుల శ్రీను, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. యాభైవ వార్డులో ఈ కార్పొరేషన్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ స్టేడియం చాలా చెత్తతో నిండి ఉంది. ఇది హుద్హుద్ తుఫాను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఈ యొక్క స్టేడియం తయారైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని అట్లాగా దప్పతపాలుగా రిపేర్ చేస్తూనే ఉన్నారు, కానీ కంప్లీట్గా ఇంతవరకు కూడా రిపేర్ అనేటువంటిది అవ్వలేదు. ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ ఇంతవరకు కూడా దీన్ని పునరుద్ధరించలేదు. వెంటనే అధికారులు దీని మీద స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని రూపొందించాలని చెప్పేసి నేను వారికి మీ అందరి తరఫున కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ యొక్క ఈ గ్రీనరీ కూడా బాగా చేయవలసి ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అనేటువంటిది ఇక్కడ అసలు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ స్టేడియం అనేటువంటిది నీట్గా ఉండాలంటే ఇక్కడ ఒక కమిటీని, ఈ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నటువంటి యువతనంతటిని కూడా ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ స్టేడియం యొక్క మెయింటెనెన్స్ని చేసినట్లయితే ఇక్కడంతా గ్రీనరీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సమాజాభివృద్ధికి రచనలు దోహదపడతాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పి రాజు అన్నారు. కొన్ని రచనలు ప్రజల్ని చైతన్యం చేస్తాయన్నారు. రామాబాయి బుద్ధ విహార ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత
సిహెచ్ సుబ్బారావు రచించిన చైతన్య దీపికల పుస్తకాన్ని గాజువాకలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజు మాట్లాడుతూ, వాస్తవికత నైతికతపై ఆధారపడి అన్ని తరహా ప్రజలకు చైతన్యం కలిగించడానికి 1680 సూక్తుల రూపంలో పుస్తకాన్ని తయారు చేయడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో బుద్ధ సంఘాల ప్రతినిధులు గొంది నవీన్, డాక్టర్ మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదవలేరు కాబట్టి తక్కువ సెంటెన్స్ తోటి చెప్పదలుచుకున్న నిజాలను స్పష్టంగా చెప్పడం కోసం దీనిని ఈనాడు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ అయినటువంటి ఈ రాజు గారు ఆవిష్కరించడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని దాన్ని పురస్కరించుకుని ఈవేళ ఈ సమావేశం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ అల్టిమేట్ గోల్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని గౌతమ్ బుద్ధుడు 2565 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఒక 15 అధ్యాయాలు మనకు కనబడతాయి. అక్షరాస్యత, పర్యావరణం నుంచి మతము, కులము, వర్గము, అంబేద్కర్, జాషువా, గాంధీ ఇలా రకరకాల వ్యక్తుల్ని శోధించి వారు చెప్పిన మంచి మాటల్ని క్రోడీకరించి మనకి ఈ సంకలనాన్ని అందజేశారు సుబ్బారావు గారు. అలాగే పిల్లలకి పనికొచ్చే వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం, చదువుకునేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన అంశాలు ఇలా ఒకటి కాదు సుమారు 13-15 అంశాలని ఆయన ఈ పుస్తకంలో మనకి ఒక హోలిస్టిక్గా పనికొచ్చే గ్రంథాన్ని మనకు అందించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు బర్రె అప్పారావు, పూండి మల్లేశ్వరరావు అన్నారు. జీవీఎంసీ 46వ వార్డు ఎదురువాణిపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన మహోన్నత వ్యక్తి శక్తి అంబేద్కర్ అని కొనియాడారు. వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిబ్ గారు ఉత్సవాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ 14 నుంచి కంటిన్యూ చేస్తాం. ముందుగా ఈ రోజు నుంచే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలని మేము స్టార్ట్ చేస్తూ విశాఖ జిల్లా అంతా వాడవాడలో వెళ్ళి కార్యక్రమాలు చేయాలని మాకు ఈ టైం తీసుకుని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమాలని ప్రతి విలేజ్లకి తీసుకెళ్ళి ప్రతి విలేజ్లో విగ్రహాల ఓపెనింగ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము పూనుకొని ఈ రోజు ఇక్కడ ఎదురువనపాలెంలో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ఏప్రిల్ ఎండింగ్ వరకు కంటిన్యూ చేస్తాం. ప్రమాణం చెప్తూ 1వ తారీఖు కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమం సీఆర్పురంలో చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మన పెద్దలు మనలో అందరూ వచ్చి సహకరించాలని కోరుకుంటూ 125వ జయంతి అనమాట. స్టార్టింగ్ మా అంటే 46వ వార్డు ఎదురువనపాలెంలో మా ఎస్సీ ఎస్టీ సమయాంతరం అన్ని కులాలతో దళితులు ఇటు బీసీ మైనార్టీ అందరితో కోస్తులతో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్కి అంటే ఆ రోజు పోటీని మాకు టైం ఉండదు కనుక మా కమిటీ వాళ్ళు పిలిచి అప్పరాన్నకి నన్ను సిపి గెస్ట్గా పిలిచి ముందు రోజు దండేసి అంటే మీ పోటీ నుంచి కంటిన్యూ 1 ఇయర్ పుట్టినరోజు చేసుకోవచ్చు. అంటే పుట్టినరోజు అనేది ఎవరికైనా ఒక్కరోజు వస్తుంది పుట్టినరోజు. ఈ మహానీయుడికి కంటిన్యూ సంవత్సరంతో పుట్టినరోజు చేసుకోవచ్చు మేము. అలాగే సామాజిక సేవే అజెండాగా జనసేన పార్టీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా రక్తదాన శిబిరాల నిర్వహణలో ముందుంటూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తోంది. పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాకలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు పంచకర్ల సందీప్, శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ పెట్టాక ఇప్పటిదాకా గాజువాకలో 740 యూనిట్లు బ్లడ్ ని సేకరించినట్లుగా తెలిపారు. నిర్వాహకులు జాగరపు శ్రీను, ఏడిద భార్గవ్, వెంకట్, కామేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా పవన్ కళ్యాణ్ పేరు మీద 12 బ్లడ్ బ్యాంక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 780 యూనిట్లు ప్రతి ఎంటర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, పొలిటికల్ లీడర్ కానీ, నిరుపేదలు చాలా మంది ప్లేటెస్ రూపంలో కానీ మరియు బ్లడ్ రూపంలో కానీ మాకు ఎంతో సహకరించిన రోడ్డు పట్ల వారికి మరియు ప్రత్యేకంగా వినాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా
దాంట్లో తరఫున మరి జనసేన రాజధాని తరఫున మా యొక్క హోజపూర్ దైవంజం తెలియజేస్తున్నాం. మనకి ఈ బెడ్ క్యాంప్ అనేది మన జగన్ శివాస్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరియు పంపిణీ అభిమానులు మనకి ఏదైతే దేనికైనా సన్మానానికి కులానికి మనకు అతీతంగా వచ్చి బెడ్ క్యాంప్ రిటర్న్ ఇచ్చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ఎండాకాలంలో మనకి బెడ్ అనేది కదా చాలా రిక్వైర్మెంట్ అవుతుంది, చాలా తక్కువ మంది ఇవ్వడానికి మనకి ముందుకు వస్తారు. కానీ ఈ టైంలో అవేర్నెస్ పెంచడం కోసం ఈ బెడ్ బ్యాంక్ పెట్టి వందలాది మందితో ఈరోజు లేడీస్తో కానీ యువకులతో కానీ పెద్దలతో అందరితో కూడా బెడ్ క్యాంప్ చేయించి అందరికీ కూడా ఆదర్శంగా ముందు నడిచే మన గాజువాక జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మంత్రివర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు చోటు సంపాదించి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. గాజువాక బీసీ రోడ్ ఎన్టీఆర్ కోడల నుంచి కార్యకర్తలు అభిమానులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డి రమణ నేతృత్వంలో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న కళా వెంకట్రావుకి మంత్రి పదవి కల్పించి ఉత్తరాంధ్రకు మరింత బలాన్ని చేకూర్చారని అన్నారు. కార్యక్రమంలో పాండ్రంగి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా ఆశా జ్యోతి, ఉత్తరాంధ్ర జిల్లా టైగర్ అండ్ కళా వెంకట్రావు గారు మంత్రివర్గం తీసుకోవడం పట్ల విశాఖపట్నం కాదు రాష్ట్రం మొత్తం నలుమూలు కూడా పొరుగు బలిగిన వర్గాలు ఆశా జ్యోతి పేదల పిల్లలు కాపు కమ్యూనిటీ నాయకులు కాపు తెలుగుపరిచిన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ఈరోజు కుల మతాలు పేదలు లేకుండా కళా వెంకట్రావు గారు రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఇచ్చిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు సహాయ సహకారంతో జిల్లా అధికారి రంగబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ఈరోజు ఊరేగింపు కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. అందరూ ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కార్యకర్తలు మహిళా సోదరి సోదరుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు లక్షలాది మంది ఈరోజు కళా వెంకట్రావు స్వాగతం పొందడానికి వచ్చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రజలు ఎంత అపారమైన గౌరవం ఉందో ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ సోదరులకి సోదరి మళ్ళకి కార్యకర్తలకు అభిమానులకు స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు కూడా పేరు పేరున మీడియా హృదయపడుతున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా 46వ వార్డు శ్రీహరిపురం రామాలయంలో భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత టీడీపీ నాయకులు శేరం పైరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నవరమ శ్రీదేవి దంపతులతో ఐదుసార్లు చేస్తున్నాం. ఆ రోజు నుండి 22 కూడా అనేక కార్యక్రమాలు మనం జరిపించుకుంటూ ఈ ప్రాంతంలో శ్రీహరిపురంలో ఎక్కడో 1926లో స్థాపించినటువంటి రామాలయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి అంతరాయం లేకుండా కంటిన్యూ గా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈవేళ అన్న సమాధాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈవేళ గతంలో ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు మా తాతతండ్రులు తాత ముత్తాతలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఊరు ఎప్పుడో 1926లో పుడితే వెంటనే ఊర్లో రామాలయం ఉండాలో కానీ ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ రామాలయం నిర్మాణం చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నవరాత్రి సందర్భంగా ఈ శ్రీరామనవమ ఉత్సవాలు రెగ్యులర్గా కంటిన్యూగా చేయడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా జరిపించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు వస్తురూపాన ధన రూపాన సహాయ సహకారాలు అందించారు. ఇవాళ సుమారుగా 3000 మందికి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసింది. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పరిశ్రమలు సామాజిక అవసరాలను గుర్తించాలి, మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పల్లా. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం, రాజీవ్ ఇండోర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సమాజాభివృద్ధికి రచనలు దోహదం, పుస్తకావిష్కరణలో బిఎస్ఎన్ఎల్ జిఎం రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.